హలో పిల్లలు, ఈ వీడియోలో మనం 10వ భాగం 10th అంటే ఏమిటో తెలుసుకుందాం. చందా బబ్బన్ కోసం ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేస్తుంది. ఒక కాగితంపై ఒకే ఆకారం గల 10 త్రిభుజాలను ఉపయోగించి ఇలాంటి ఒక పువ్వును తయారు చేసింది. ఆ పువ్వు రేకులకు ఎరుపు రంగు వేయటం ప్రారంభించింది. అరే, నేను ఒక రేకుకి ఒక రంగు వేశానా లేదో, అప్పుడే రంగు మొత్తం అయిపోయిందే. చందా కంగారుగా ఆలోచించసాగింది. ఇప్పుడు చందా ఆ పువ్వులో ఎన్ని భాగాలలో రంగు నింపిందో ఆలోచించసాగింది. పిల్లలు, మీకు భిన్నాలు, ఫ్రాక్షన్స్ గుర్తున్నాయా? చందా ఈ పువ్వులో రంగు నింపిన భాగాన్ని మీరు భిన్న రూపంలో రాయగలరా? మీరు కావాలంటే వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు. ఈ పువ్వు ఒకే ఆకారం గల 10 త్రిభుజాలతో తయారైంది. చందా వాటిలో కేవలం ఒక త్రిభుజానికే రంగు వేసింది. అంటే దీనర్థం, చందా ఆ పువ్వులోని 1/10వంతు భాగంలో ఎరుపు రంగు నింపింది. పూర్తి చెయ్యలేకపోయిన గ్రీటింగ్ కార్డును తీసుకుని చందా వెంటనే తన స్నేహితుడైన గోలు ఇంటికి చేరుకుంది. గోలు, ఈ గ్రీటింగ్ కార్డును నేను బబ్బన్ కోసం తయారు చేశాను, కానీ ఈ పువ్వులో 1/10వంతులో రంగు నింపేసరికి నా దగ్గర రంగు అయిపోయింది. నువ్వు ఇందులో మిగిలిన భాగాలలో రంగు నింపగలవా? అప్పుడు మనిద్దరం కలిసి దీన్ని బబ్బన్కిద్దాం. అవునా, అంటే నువ్వు పువ్వులోని 0.1 భాగంలో కేవలం ఎరుపు రంగుని నింపావన్నమాట? ఆ విధంగా గోలు చందాతో అన్నాడు. చందాకు ఏమీ అర్థం కాలేదు. నాకు భిన్నాల గురించైతే బాగా తెలుసు, కానీ ఈ దశాంశం, డెసిమల్ అంటే ఏమిటి? ఇలా అని చందా గోలును అడిగింది. చూడు చందా, దశాంశం, డెసిమల్ అంటే చెప్తా విను. మొత్తం ఆకారాన్ని 10 సమాన భాగాలుగా విభజించి ఈ 10 భాగాలలో కేవలం ఒక్క భాగాన్నే తీసుకున్నావు అనుకో, అప్పుడు దాన్ని మనం దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్ తర్వాత రాస్తామన్నమాట. ఇక ఈ భిన్నం మన మొత్తం కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్కు ముందు 1వ సంఖ్య స్థానంలో 0ను రాస్తాం. ఈ విధంగా మనం నీ పువ్వులోని 10లో 1వ వంతు, అంటే 1/10ను మనం 0.1 అని రాస్తామన్నమాట. భలే గోలు, ఇది చాలా సరదాగా ఉంది. పద, ఇప్పుడు నువ్వు ఈ మిగిలిన భాగాలలో కూడా త్వరగా రంగును నింపు. మనం దీన్ని తీసుకెళ్లి బబ్బన్కిద్దాం. చందా గోలుతో ఆ విధంగా అంది. గోలు వెంటనే తన నీలిరంగు సీసాను తెచ్చాడు. పువ్వులోని మిగిలిన భాగాలలో రంగు నింపడం ప్రారంభించాడు. చందా, నేను మిగిలిన 9 భాగాలలోనూ రంగుని నింపేశాను. ఆ పువ్వులో గోలు రంగు నింపిన భాగాలను దశాంశం, డెసిమల్ను ఉపయోగించి ఎలా వ్రాయాలని చందా ఆలోచించసాగింది. పిల్లలు, మీరు చెప్పగలరా, గోలు రంగు నింపిన పువ్వులోని భాగాలను దశాంశాన్ని ఉపయోగించి ఎలా రాయాలో మీరు రాయగలరా? కావాలంటే వీడియోను ఆపి మీరు సమాధానం కనుక్కోవచ్చు. గోలు పువ్వులో ఉన్న 10 భాగాలలోని 9 భాగాలలో రంగు నింపాడు. ఇక్కడున్న మొత్తం 10 సమాన భాగాలుగా విభజించబడింది. కాబట్టి మనం మొదటి దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్ను ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు గోలు ఈ మొత్తంలోని 9 భాగాలలో రంగుని నింపాడు. కాబట్టి మనం 9 సంఖ్యను దశాంశ బిందువు, డెసిమల్ పాయింట్ తర్వాత రాస్తాం. అంతేకాక 10లో 9వ వంతు, అంటే మొత్తం 1 కంటే తక్కువ కాబట్టి మనం దశాంశ బిందువుకు, డెసిమల్ పాయింట్కు ముందు 1ల సంఖ్యా స్థానంలో 0ని రాస్తాం. ఈ విధంగా గోలు పువ్వులోని 10లో 9వ వంతు లేదా 0.9 భాగాలలో నీలిరంగును నింపాడు.
చందా గోలులు చాలా సంతోషించారు. వాళ్ళిద్దరూ వెంటనే వెళ్లి ఆ గ్రీటింగ్ కార్డును బబ్బన్కిచ్చారు. ఆ అందమైన గ్రీటింగ్ కార్డును తీసుకున్న బబ్బన్ ఆనందంగా గంతులు వేయడం మొదలుపెట్టాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం పదో వంతు టెన్త్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.